లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ అంటూ కాంగ్రెస్ వాదిస్తే కాంగ్రెస్ లాయర్ కవితకు బెయిల్ ఇప్పించడంతో వాళ్ల చీకటి ఒప్పందం బయటపడిందని బీజేపీ ఆరోపిస్తోంది. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమని కాంగ్రెస్ కమెంట్ చేసింది. కవితకు బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ల విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ అంటూ కాంగ్రెస్ వాదిస్తే కాంగ్రెస్ లాయర్ కవితకు బెయిల్ ఇప్పించడంతో వాళ్ల చీకటి ఒప్పందం బయటపడిందని బీజేపీ ఆరోపిస్తోంది. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమని కాంగ్రెస్ కమెంట్ చేసింది. కవితకు బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ల విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కవిత బెయిల్పై స్పందించారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్. మద్యం కుంభకోణంలో కవితకు బెయిల్ ఇప్పించినందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ అలు పెరగని ప్రయత్నాలకు ఫలితం లభించిందని సెటైర్లు వేశారు. కవిత బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విజయమన్నారు. కవిత బెయిల్పై బయటకొస్తే కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారని చెప్పారు. కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవం చేసి రాజ్యసభకు పంపిందన్నారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతివ్వడంతో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత ప్రదర్శన అని అన్నారు బండి సంజయ్. లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఇష్టం వచ్చినట్లు కమెంట్లు చేయడం తగదన్నారు. సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా భావించి చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా సుప్రీంకోర్టును కోరారు కేటీఆర్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, సమంతి, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో ఇక తెలంగాణలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరికి వారు. కవిత బెయిల్ రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు పార్టీలకు సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన అవగాహన ఒప్పందంతో ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేయడంతో ఇక బీజేపీ సైతం అదే ఆరోపణను తిప్పికొట్టింది. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కవిత బెయిల్పై స్పందించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన అవగాహన ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటూ కూడా సంజయ్ ఆరోపణ చేశారు. ఇక ఇటీవల తాజాగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన నాయకుడి కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా వారికి మద్దతు ఇచ్చింది. కాబట్టే కవితకు ఆయన వాదించి అడ్వకేట్గా వాదించి బెయిల్ రావడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించింది. పూర్తిగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒప్పందం ప్రకారమే, అంటే కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగంగా ఈసారి రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న అడ్వకేట్కి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో కవితకు బెయిల్ వచ్చిందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఆరోపణ చేశారు. బండి సంజయ్ ఆరోపణలపై వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుపట్టడాన్ని ఆయన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ స్థాయిలో ఇలాంటి కామెంట్ చేయాల్సింది కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని ముందుగా చర్చలు జరిగాయి. ఇప్పటి వరకు పదే పదే ఢిల్లీకి కేటీఆర్తో పాటు హరీష్ రావు అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలు పదే పళ్ళే ఢిల్లీలో పర్యటన చేసిన తర్వాతే కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. ఇది ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ రావడంతో ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల ఆరోపణలు కొనసాగుతున్నాయి. బెయిల్ రావడం వెనుక రెండు పార్టీల మధ్య, ఇటు బీఆర్ఎస్ బీజేపీపై బీజేపీతో ఒప్పందం ప్రకారమే బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈసారి జరుగుతున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఇద్దరి మధ్య ఒప్పందం ప్రకారమే అభిషేక్ సింగ్ ఈ కేసులో వాదించడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందనే ఆరోపణను బీజేపీ చేసింది. ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు మరోసారి రాజకీయ ఆరోపణలు మూడు పార్టీలపై ఒకరొకరు చేసుకుంటారు చెప్పచ్చు. ఇది బెయిల్ విషయంలో ఎవరికి వారు స్పందించాల్సి పోయి ఇది కూడా ఒక రాజకీయ అంశంగా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ
విలీనం అవుతుందనే అంశాన్ని తెరమీద తీసుకొచ్చింది. ఇటీవలగా వరుసగా ఢిల్లీ పర్యటనలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ రావాలంటే తప్పనిసరిగా కేంద్రంలో అధికారంలో బీజేపీ సహకారం కావాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని ఒక మొదటి అవగాహన వచ్చిన తర్వాతే కవితకు బెయిల్ వస్తుందని గత 2 వారాల ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి కామెంట్ చేశారు. ఇక ఈరోజు బెయిల్ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఊహించినట్టుగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందనే అంశాన్ని వాదనను కాంగ్రెస్ పార్టీ బలంగా అనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ వాదనను తిప్పికొట్టడానికి బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందనే అంశాన్ని బీజేపీ తెరమీద తీసుకొచ్చింది. ఇక రోజు రోజుకు గంట గంటలకు ఇదే అంశము రాజకీయ వివాదానికి లేదా రాజకీయ అంశానికి ఇదొక కొత్త వివాదంగా తెరలేవుతుందని చెప్పొచ్చు. శాంతి.